రెవెన్యూ స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా పెద్దదోర్నలలోని 2-3 గ్రామ సచివాలయాలను హౌసింగ్ జేసీ విశ్వనాథ్, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ శివజ్యోతి తనిఖీ చేశారు। ఈ కార్యక్రమంలో జేసీ విశ్వనాథ్ మాట్లాడుతూ రెవెన్యూ స్పందనకు భారీగా అప్లికేషన్లు వస్తున్నాయని, అప్లికేషన్లు ఆన్లైన్ చేయడం జరుగుతుందని తెలియజేశారు। అదే విధంగా అన్ని శాఖల అధికారుల సహాయ సహకారాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు। అది రిజెక్ట్ చేయమని మీరు అది వాయిస్ మెసేజ్ పెట్టిన తర్వాత నుంచి మీరు తీసుకొని సబ్మిట్ చేస్తున్నారు। అందుకని వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు। వీళ్ళు ప్రాపగాండా ఏమంటుందంటే సార్ ఇది సైన్ చేస్తే ఖచ్చితంగా 10,000 రూపీస్ మన దగ్గర నుంచి వసూలు చేస్తారు, నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమన్నా ఉంటాయి మనకు కట్టేపోతాయని చెప్పేసి ఒక నెగిటివ్ ప్రాపగాండా ముందే మనం ఇవ్వకముందే వెళ్తుంది సార్। దాని నుంచి మోటివేట్ చేశాక ఇది తీసుకొస్తున్నారు। ఎక్కడ పెండింగ్ వాలంటీర్స్ దగ్గర అది రిజెక్ట్ చేయమని మీరు అది వాయిస్ మెసేజ్ పెట్టిన తర్వాత నుంచి మీరు తీసుకొని సబ్మిట్ చేస్తున్నారు। అందుకని వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు। వీళ్ళు ప్రాపగాండా ఏమంటుందంటే సార్ ఇది సైన్ చేస్తే ఖచ్చితంగా 10,000 రూపీస్ మన దగ్గర నుంచి వసూలు చేస్తారు, నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమన్నా ఉంటాయి మనం కట్టేపోతాయని చెప్పేసి ఒక నెగిటివ్ ప్రాపగాండా ముందే మనం ఇవ్వకముందే వెళ్తుంది సార్। దాని నుంచి మోటివేట్ చేశాక ఇది తీసుకొస్తున్నారు। ఎక్కడ పెండింగ్ వాలంటీర్స్ దగ్గర జనంగా జేసీ గారు వైపాలెం కాన్స్టిట్యున్సీ దోర్నాలకి రావడం జరిగింది। దోర్నాలలో చిన్న దోర్నాల పెద్ద దోర్నాల రెండు పంచాయత్స్ని చూడడం జరిగింది। సో ఇక్కడ అప్లికేషన్స్ వస్తున్నాయి, అప్లికేషన్స్ ఆన్లైన్ చేస్తాము। ఆన్లైన్ చేయించి ఒక్కొక్క రకమైన పెటిషన్ని ఒక్కొక్కరికి అలాట్ చేసి మనం అన్ని పెటిషన్స్ 3 నెలలలోపు మ్యాక్సిమం సాల్వ్ చేయడానికి ఫుల్ డిపార్ట్మెంట్ మానిటర్ చేస్తుంది। సో ఇక్కడ ఆర్టీఓ గారు కూడా ఉన్నారు। అన్ని రెవెన్యూ మాత్రం కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సహకారం ఉంటాయి। ఇది కలెక్టర్ గారు స్పెసిఫిక్గా చేస్తున్నది। ఇది మన జిల్లాలో చాలా సంవత్సరం నుంచి ఈ పెద్ద సమస్యలు ఇప్పుడు మొదలు పెట్టాము సరి చేయడానికి। సో ఇప్పుడు ఏమంటే ఈరోజు నిన్న ఈరోజు మాత్రం రెవెన్యూ స్పందన అని కాదు, ఇంకా ఎవరైనా ఇక్కడ లేరు మైగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎప్పుడైనా వచ్చి మీరు నమోదు చేయండి, మేము అది కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తాము। సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్। ఇది కాకుండా మన ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, రీసర్వే రెండు కూడా సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి. సో దాంట్లో కూడా కరెక్ట్ అనే రికార్డ్ మనం చేయడానికి అక్కడ ఉద్దేశం. సో ఈ రెవెన్యూ స్పందన కూడా దానికి ఒక ఫస్ట్ స్టెప్, మెయిన్ స్టెప్ లాగా ఉంటుంది. సో నేను ప్రజలకి ఏం చెప్తున్నానంటే ఈరోజు ఎంతవరకు ఇవ్వగలుగుతారో ఇవ్వండి, మేము కంటిన్యూస్గా కూడా చేస్తాము. అండ్ వీ విల్ ఆల్సో ఎన్షూర్ మ్యాక్సిమం 3 నెలలలోపు మ్యాక్సిమం మేము క్లియర్ చేయడానికి ఆ సైడ్ నుంచి వీ విల్ గో హెడ్. నెక్స్ట్ ఇక్కడ వన్ టైం సెటిల్మెంట్ అని ఒక స్కీమ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. సో పాత పట్టాలు ఎవరెవరికి ఇచ్చాము, ఈ 2011కు ముందు ఇచ్చిన పట్టాలు హౌసింగ్ లోన్ తీసుకుని ఉండొచ్చు, హౌసింగ్ లోన్ తీసుకోకుండా వాళ్ళే కట్టుకున్న వాళ్ళు ఉండొచ్చు. సో దానికి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే వాళ్ళకి పూర్తి హక్కు అంటే వాళ్ళు అమ్మడానికి, కొనడానికి, వాళ్ళు ఇంకొకరికి దానం ఇవ్వడానికి, ఇవి అన్నీ పూర్తి హక్కు ఇవ్వడానికి గవర్నమెంట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో దానికోసం ఇప్పుడు సర్వే మొదలైంది, సర్వే జరుగుతున్నాయి. సో ఆ సర్వేలో వాలంటీర్స్, విఆర్ఓస్, మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ అందరూ ఇన్వాల్వ్గా ఉన్నారు. ఇది ప్రజలకి ఒక మంచి అవకాశం, ఎందుకంటే ఇప్పటి వరకు మీరు వాళ్ళకి పూర్తి హక్కు లేదు. ఏదైనా మార్పులు చేసి ఉంటే ఎప్పుడైనా మీ నుంచి పిఓటి యాక్ట్ ద్వారా తిరిగి తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు జస్ట్ కట్టాల్సింది ఈ రూరల్ ఏరియాలో 10,000, ఒరిజినల్ అసైన్ ఉంటే 10,000, లేకపోతే చేతి మారి ఉంటే 20,000. ఇది జస్ట్ ఈ హౌసింగ్ లోన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే 10,000, 20,000. మీరు హౌసింగ్ లోన్ తీసుకోలేదు, మీరు సొంతంగా కట్టుకున్నారంటే మీకు ఏం తీసుకోకుండా ఒక టోకెన్ రిజిస్ట్రేషన్ మాత్రం తీసుకొని మీకు హక్కు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ నేను హౌసింగ్ లోన్ తీసుకోలేదు, ఇంకొకరికి చేతి మారిందంటే ఒరిజినల్ 10,000 కట్టాలి. సో ఇది 10,000 కడితే మీకు లక్షల్లో ఉన్న ప్రాపర్టీ మీ పేరుకి పూర్తిగా హక్కుతో గవర్నమెంటే రిజిస్టర్ చేస్తుంది. సో మీరు ఇది యూజ్ చేయండి, ఇది మంచి అవకాశం. ఈ సర్వే వచ్చినప్పుడు సహకరించండి. We hope to maximize this benefit for the poor. Sir, చాలా మంది సర్వే చేసి స్పందించట్లేదు కదా ప్రజల దగ్గర నుంచి. అదే ఎందుకు మీరే చెప్పండి, ఏం ఇక్కడ ఏం జరుగుతుంది? సార్ ఇప్పుడు మన వాలంటీర్ చెప్పినట్టుగా సర్వే స్పందించట్లేదు. ఒకటి సర్వే చేస్తాము, ఎవరున్నారు, ఒరిజినల్ అసైన్ ఉన్నారా, ఆర్ వేరెవరకు మారిందా, ఆర్ వాళ్ళు వారసులు ఉన్నారని మాత్రమే చేసి ఈ విఆర్ఓ ఆథెంటికేషన్ చేస్తారు. ఎంత మీకు స్థలం ఒక 5 సెంట్లు ఇస్తే 5 సెంట్లోవే ఉన్నారా, వారు మీది కొంచెం తగ్గించి కొంచెం ఇచ్చారా, సర్వే మాత్రమే చేస్తాము. మళ్ళీ మీకు కావాలంటే మీరు కట్టచ్చు, మీరు ఈ స్కీమ్ని అవైల్ చేయొచ్చు. మీకు ఇష్టం లేకుండా మేము ఫోర్స్ చేసి కట్టడం ఒక 5 సెంట్ల వరకు, దట్ ఈస్ 5 లక్షలకి సరిపడా మీకు మీకు ప్రాపర్టీ రైట్స్ వస్తుంది. సో అది చూసుకోండి, బట్ మీకు ఇష్టం లేదంటే మేము ఫోర్స్ చేయాలి. అది ఎన్క్రోచ్మెంట్ కింద, ఎన్క్రోచ్మెంట్ ఇది తీసుకోవచ్చు. సో పట్టా ఇచ్చిన వాళ్ళకి మాత్రమే తీసుకోండి. అన్అబ్జెక్షన్లు అయితే దాన్ని కూడా ఆ డ్రైవ్ కూడా జరిగింది, అవి మీరు మాకు ఇచ్చినట్లయితే దాన్ని కూడా రెగ్యులరైజ్ చేయడానికి అదొక స్కీమ్ ఉంది, దానిలో కూడా అంటే అన్అబ్జెక్షనబుల్ ఫోరం లోపల ఉండాలి, కుంట ఫోరం లోపల బాగుంటుంది అలా ఇలాంటి దానిలో ఉండడానికి. మేడం పల్లెటూరులో గ్రామ కట్టం అంటే అది హౌస్ కట్టా కింద వస్తుందండి, దాన్ని మనం రెగ్యులరైజ్ చేయడానికి దీంట్లో ఉంది. బాగుంది. సో నిన్న వరకు చూస్తే కందుకూరు డివిజన్లో ఒక 19,000 అప్లికేషన్స్ వచ్చాయి, ఇక్కడ మార్కాపూర్లో అరౌండ్ 14,500 వచ్చాయి, ఒంగోలులో మళ్ళీ ఒక 15,000 వరకు అప్లికేషన్స్ వచ్చాయి. ఇది కాకుండా మనకి ఏం చాలామంది చెప్తున్నదంటే మన ప్రభుత్వ పొరంబోకులో కూడా పేరు ఎక్కించాము. సో అట్లాంటి వాటికి మనం మళ్ళీ ల్యాండ్ ఆడిట్ చేస్తున్నాము. సో ల్యాండ్ ఆడిట్ చేసి దాంట్లో రిపోర్ట్లో ఎవరెవరి పేర్లు ఎక్కించారో, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూమిలో పేరు ఎక్కించారో అది కూడా తీయడానికి మేము మొదలు పెట్టేశాం. సో ఇవి రెండు సైమల్టేనియస్గా జరుగుతాయి, ఎక్కడ ప్రైవేట్ వాళ్ళకి సమస్యలు, ఎక్కడ ప్రభుత్వ భూమి ఆక్రమణలు, ఈ రెండు సమస్యలు సైమల్టేనియస్గా కలెక్టర్ గారు ఇది యాక్షన్ తీసుకుంటున్నారు. సో वी विल होप ఇక్కడ మంచి ప్రోగ్రెస్ కానీ ఒక 3 నెల 6 నెల పడుతుంది బికాజ్ ఇది పెద్ద సమస్య చాలా సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు సో అది ఒకేసారి वी विल नॉट बी एबल टू डू बट కంటిన్యూస్ పుష్. Thank you very much. Namaste.